ఏ సమయంలో ఆహారం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, ఆహారానికి క్యాన్సర్ కి సంబంధం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే। అనారోగ్య ఆహారం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది। ఇక ఆహారం తినే సమయం కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం పెంచడం తగ్గించడం వంటివి చేస్తుందని కొంతమంది పరిశోధకులు చెప్తున్నారు। బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం తినే సమయం కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుందన్నారు। రాత్రి 9 గంటల తర్వాత రోజు భోజనం చేసే వారిలో అంతకన్నా ముందు తినే వారిలో పోలీసే క్యాన్సర్ బారిన పడే అవకాశం అధికంగా ఉందని కనుగొన్నారు। అలాగే తిన్న తర్వాత 2 గంటల గ్యాప్ ఇచ్చి పడుకోకుండా వెంటనే నిద్రపోయే వారిలో కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు పరిశోధకులు। మన జీవ గడియారం నిద్రపోయే మేల్కొనే చక్రాన్ని నియంత్రిస్తుంది। ప్రతి 24 గంటలకు ఇది పునరావృతమవుతుంది। మీ శరీర గడియారం సక్రమంగా పనిచేసేలా మీరు ఆరోగ్యంగా ఉండగలరు। రాత్రి 9 గంటలు దాటాక తినే వారిలో తిన్నాక 2 గంటల తర్వాత నిద్రపోని వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశం 25% అధికం। అంటే ఆలస్యంగా తినే వారిలో శరీరానికి నష్టం కలిగిస్తుందని పరిశోధకుల అభిప్రాయం। ఎందుకంటే రాత్రి అవుతున్న కొద్దీ మన జీవక్రియ రేటు తగ్గుతూ ఉండాలి, కానీ వేగంగా చురుగ్గా ఉండకూడదు। కానీ ఆలస్యంగా తినడం వల్ల రాత్రంతా జీవవ్యవస్థ పనిచేస్తూనే ఉంటుంది। నిద్ర, ఆకలి, ఒత్తిడి అనేవి హార్మోన్లు చేత ఒకదానికొకటి అనుసంధానించి ఉంటాయి। ఇవి ఒకదానికొకటి అనుసంధానించి లేకపోతే మన ఆరోగ్యం దెబ్బతింటుంది। ఇలా దెబ్బతినడానికి సిర్కాడియన్ ఆంతరాయం అంటారు। దీని వలన నిద్ర కోల్పోవడం, నిద్ర రాకపోవడం వంటివి జరుగుతాయి। ఈ అధ్యయనం కోసం పరిశోధకులు 621 మంది పోస్టెన్ క్యాన్సర్ తో బాధపడే వారిని, 1205 మంది రోమ క్యాన్సర్ తో బాధపడే వారిని ఎంచుకుంటున్నారు। వేరెవ్వరూ కూడా రాత్రి షిఫ్టుల్లో పని చేయలేదు। వీరి భోజనం, నిద్ర గురించి పలు వివరాలను సేకరించారు। వీలైతే ఎవరైతే రాత్రి భోజనం చేశాక 2 గంటల తర్వాత నిద్రపోతున్నారో వారిలో రొమ్మ క్యాన్సర్ వచ్చే అవకాశం నుండి 20% తగ్గించడాన్ని గమనించారు। కాబట్టి అందరూ రాత్రి 9 గంటల్లోపే తినేయాలి, తిన్నాక 2 గంటల పాటు నిద్రపోకూడదు। క్యాన్సర్ అంటే శరీరంలోని వివిధ భాగాల్లో కణాలు అసాధారణంగా పెరిగి పుండులా మారతాయి। ఇది తగ్గడం చాలా కష్టం। ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇది ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు రెండవ ప్రధాన కారణం। పురుషుల్లో అత్యంత సాధారణమైన కొన్ని క్యాన్సర్లో ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలెరెక్టల్, పొట్ట, కాలేయ క్యాన్సర్లు ఉన్నాయి। అయితే స్త్రీలలో రొమ్ము, కొలెరెక్టల్, ఊపిరితిత్తులు, గర్భాశయం, థైరాయిడ్ క్యాన్సర్లు అధికంగా వస్తాయి। WHO ప్రకారం పొగాకు వినియోగం, మద్యపానం, అనారోగ్యకరమైన ఆహారం, వ్యాయామాలు చేయకపోవడం, వాయు కాలుష్యం వంటి క్యాన్సర్ కు ప్రధాన కారణాలుగా ఉన్నాయి।